అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మీ గణేష్ చాలా రోజులు అవుతుందండి మీతో మాట్లాడి కొన్ని కారణాల వల్ల నేను కొన్ని రోజులు రాలేకపోయాను మీ అందరితో నా మనసులో పంచుకోలేకపోయాను ఇప్పుడు కూడా జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉండలేక నేను బయటికి వచ్చాను మాట్లాడాలనిపించింది మీ అందరితో ఒకసారి నా మనోభావాలు పంచుకోవాలనిపించింది బయటికి వచ్చానండి ఇకపోతే నిన్న अमरावती उद्यम मोदी मूड वरवे रोजल सदर्भंग जनबेरी अने महासभा अमरावती रैतु जेएसी कल एर्पड़ जी अभी चला सक्स साधी चला एंकंटे चला जनाल एक्ो प्रती जिले अमति इवकना वीलू प्रती जि अन्नी जिचार వచ్చి అన్ని పార్టీల వాళ్ళు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి సంఘీభావం తెలియజేశారు రైతుల మాకు మద్దతు ప్రకటించారు దానికి ముందుగా ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన అమరావతి రైతులకు జేఏసీ సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇకపోతే నిన్న బాబు గారు చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చి ఆయన ఒక పద్ధతులు విలువలు ఉన్న వ్యక్తి అండి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు పోయే వ్యక్తి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన శంకుస్థాపన జరిగిన అమరావతి రాజధానిగా శంకుస్థాపన చేసిన మోడీ గారు ఒక చెంబు నీళ్లు ఒక చెంబు మట్టి పట్టుకొని వచ్చి శంకుస్థాపన చేశారు కదండి ఆ ఏరియా అక్కడికి వెళ్లి ఆయన సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు ఆ పుట్టకి కొన్ని కుక్కలు ఎందుకంటే ఇది ఈ సభ విజయవంతమైంది అని అక్కసు తోటి బయటికి వచ్చి పెద్దాయిని నోటికొచ్చిన నోటికి రాని విధంగా పట్టని విధంగా సారీ నోటికి పట్టని విధంగా మాట్లాడారండి మేము మాట్లాడగలం మీరు అన్నదానికంటే ఎక్కువే మాట్లాడగలం కానీ మాకు సంస్కారం కాస్త అడ్డం వస్తుంది అయినా కానీ కొంచెం వాటిని తప్పించుకొని నేను మాట్లాడుతున్నాను ఈ రోజు పెద్దాయిని ఒక మాట అనకొండ తండ్రి వయసులో ఉన్న వ్యక్తి అండి ఆ వ్యక్తికి తండ్రి వయసులో ఉన్న వ్యక్తి అని కూడా చూడకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఎంతో చేశారు నేను ఒకటే అడుగుతున్నాను మీరేం బీగుతున్నారు చంద్రబాబు నాయుడు జిత్తులు మారి నక్కని ఒకళ్ళు చంద్రబాబు నాయుడు ఏం చేశాడని జగన్ అడుగుతారని చెప్పేసి ఇంకొకళ్ళు రకరకాలుగా మాట్లాడారు మీరేం చేశారు చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో ఉన్న ఒక రాష్ట్రానికి ల్యాండ్ పూలింగ్ విధానంలో అమరావతి రైతుల దగ్గర నుంచి భూమిని సేకరించి 34,000 ఎకరాల పైన భూమిని సేకరించి అమరావతికి శంకుస్థాపన చేసి 70% కట్టడాలన్నీ కూడా పూర్తి చేశారు మీరేం చేశారు ఈ 20 నెలల్లో ఆయన అది చేశారు చంద్రబాబు నాయుడు గారు అదంతా చేశారు పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేశారు ఇంకా చాలా చాలా సంస్థలు తీసుకొచ్చారు కియా పరిశ్రమ తీసుకొచ్చారు కియా కార్లు తీసుకొచ్చారు అలా ఎన్నో అమెజాన్ తీసుకొచ్చారు అట్లాంటివి ఎన్నో తీసుకొచ్చారు అలాంటివన్నీ కూడా మీరు పోగొడుతున్నారు ఈ రోజు మీరేం చేశారు 20 నెలల్లో కనీసం ఆకలయ్యే వాడికి ఒక ముద్ద అన్నం పెట్టే పరిస్థితి లేదు పనిలేని వాడికి ఒక పని కల్పించే పరిస్థితి లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు తీసుకొచ్చే పరిస్థితి లేదు వృద్ధులకు పెన్షన్ సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు ఉన్న రేషన్ కార్డును తొలగించారు ఇప్పటికైనా 8 లక్షల కార్డులు తీసేశారు ఇంకా 17 లక్షల చిల్లర తీసేసే లెక్కలో ఉన్నారు 45 ఏళ్లకే పెంచుతాము పెన్షన్ మహిళలకు పెన్షన్ ఇస్తామన్నారు అది లేదు